లీలలు మనందరికీ భగవంతుని దగ్గరకు చేర్చడానికి ఒక చక్కదైనటువంటి సాధనంగా మాధ్యమంలో మనందరికీ పూజా టీవీ కల్పిస్తున్నటువంటి సదవకాశం. అనేక రకాలుగా కీర్తన చేసేటువంటి భావనలు కల్పించేటువంటి ఈ వెంకటేశ్వరుడు మనందరికీ గోచరం నిరంతరం అవుతూనే ఉంటాడు. ఎలా? స్వామి లీలల ద్వారా. ఆయన లీల మనం కొనియాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడూ ఆయన ఉనికి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ ఉనికి తెలియాలి అని అంటే మనం ఆయన గురించి తప్పకుండా మంచి మాటల్లో వివరించుకుంటూనే ఉండాలి, సంకీర్తనగా గానం చేసుకుంటూనే ఉండాలి. మరి ఈ కార్యక్రమంలోకి అడుగుడదామా? భారతి గారు మనకు స్వామి దయను గురించి ఎట్లా చెప్తున్నారో విందాం. ఆమె సంతోషాన్ని మనం అందరం కూడా పంచుకుందాం. పేరు భారతి, నేను బాంబే నుంచి వచ్చాను. మీరు నిదర్శనం అడుగుతున్నారు కాబట్టి మా మనవడే నాకు నిదర్శనం అనుకున్న, అంటే అవుతుందా లేదా అనుకున్న టైంలో మా మనవడి రూపంలో వెంకన్న వచ్చాడు. అంటే అమ్మాయి కోసం అనుకున్నాము, ట్రై చేసాము, పుట్టాడు మా మన ఫలించింది. మాకు అన్ని విధాలా బాగుంది, అందుకే ఆ పిల్లని నేను వెంకన్న అని పిలుచుకుంటాను. సహస్రం వర్తంతే జగది విబుధాః క్షుద్ర ఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరి బ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. అల్పమైన ఫలాలను ప్రసాదించేటువంటి దేవతలు ఈ జగత్తులో చాలామంది ఉన్నారు. వారిచ్చే ఫలాలని గురించి కానీ వారిని గురించి కానీ కలలో కూడా తలచను, ఎందుకంటే పెద్దదాని గురించి నా ఆశయం అంతా కూడా. మంగళస్వరూపుడవు నీవు ఓ దైవ, ఓ దేవ, సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మాదులకు కూడా లభించినటువంటి ఒకనొకటి నాకు కావాలి. అదేమిటనంటే నీ పాద పద్మముల యొక్క సేవ. ఎల్లవేళలా కూడా నేను చేసేటట్టుగా ఒకనొక సమయాన్ని, ఆ సందర్భాన్ని తప్పక ఇవ్వు. నేను ఏదో కావాలని చెప్పి మిగతా దేవతలందరినీ అడుగుతున్నానని అనుకుంటావేమో, అలా కాదు. నాకు కావలసిందల్లా ఎప్పుడూ నీ పాద పద్మముల సేవయే. దాన్ని ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉండు, నేను అది నిన్ను యాచన చేస్తున్నాను అని చెప్పని అడిగాడు శంకర్లు. అంటే మనకు భగవంతుణ్ణి ఏమి అడగాలో తెలియదు. ఒక్కో సందర్భంలో అన్నీ మనకే కావాలనుకుంటాం, మనకేం కావాలో మనకే తెలియదు. కానీ ఆయన మాత్రం ఏ సందర్భానికి ఏమివ్వాలో అవన్నీ ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. కానీ మనం అందరం దాన్ని స్పర్శ చేయటానికి అంత సుముఖంగా ఉండము. ఒకవేళ వచ్చినా కూడా ఏముందిలే, ఇది నా ప్రయత్నం ద్వారా వచ్చిందని అనుకుంటూ ఉంటాం. అది ఎంత పొరపాటో ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని శంకర్లు ఇక్కడ ఈ శ్లోకంలో చక్కగా చెప్తున్నారు. ఇక్కడ భారతి గారు మనకి వివరించినటువంటి ఈ స్వామివారి మహిమలో మనందరికీ అర్థమయ్యేది అదే. అప్పటివరకు మనకేం కావాలో మనం అడగలే, మేబీ అడిగి ఉండి ఉండవచ్చు కాక, నేను కాదనను. కానీ అది నెరవేరటానికి ఒక సందర్భము, ఒక కాలము కూడా భగవానుడు ఇవ్వాల్సిందే. కనుక ఆ కాలానికి, ఆ సందర్భానికి మనం శరణు పొందినటువంటి ఆ స్థాయికి ఎప్పుడు మనం వస్తామో అప్పుడు మాత్రమే మనకు పరమాత్మ అన్నిటినీ కూడా ప్రసాదించగలడు. అట్లాగే భారతి గారికి ఒక మనవడు రావటం, మనవడిని తీసుకుని మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవటం చేశారు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా ఇంట్లో కూడా అట్లాంటి మనవడు పుట్టాలని, స్వామి ఆ దయ మా అందరి మీద కూడా అలాగే కురవాలని మేము కూడా అంతే కోరుకుంటూ ఉన్నాం. కనుక భారతి గారు వివరించినటువంటి ఈ లీలలో మనందరికీ అర్థమైంది ఏమిటనంటే, మనం ఎంతగా శరణు పొందుతామో అంత చక్కదైనటువంటి సందర్భాన్ని, ఆ సమయాన్ని భగవానుడే ఇచ్చి మనకు కావలసినవన్నీ కూడా ఇస్తాడు అని చెప్పకనే ఆమె చెప్తూ ఉన్నారు. మనకు కూడా అర్థం కావలసింది అదే. వారు పొందినటువంటి ఆనందం మనం అందరం కూడా పొందామని మీకు సవినయంగా తెలియచేస్తూ, స్వామి మనందరికీ ఇచ్చినటువంటి ఆనంద సమయం ఇంకొకటి ఏమిటనంటే,
మనందరం నోరారా స్వామిని కీర్తన చేయటం. మనందరం ఎప్పుడైతే కీర్తన చేస్తూ ఉంటామో అప్పుడు ఆయన సంతృష్టుడవుతాడు. మనందరం కూడా ఎలా బాగుండాలో నిరంతరం అందరిలో నుంచి ఆయనే పనిచేస్తూ ఆయనే అందరిలో నుంచి అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. అంతర్యామిగా భగవంతుడు మనం తెలుసుకోవాలే కానీ అన్నీ మనకు మార్గాలు సుగమమవుతూ ఉంటాయి. వాటి ద్వారా మనందరం పొందేటువంటి ఆనందం ఒకటే అనేది మనందరం తెలుసుకునేటువంటి సందర్భం ఈ లీల మనందరికీ తెలియచెప్పింది. కనుక మనం అందరం స్వామివారిని నోరారా కొనియాడదాం. పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. పెళ్ళగించి భూమెత్తి పెండ్లి కొడుకు, పెళ్ళగించి భూమెత్తి పెండ్లి కొడుకు. వాడే పిల్ల గోవిరాగాల పెండ్లి కొడుకు. పెళ్ళగించి భూమెత్తి పెండ్లి కొడుకు, వాడే పిల్ల గోవిరాగాల పెండ్లి కొడుకు. పెళ్ళై సురులకెల్ల పెండ్లి కొడుకు. పెంచపు సిరసు పాగా పెండ్లి కొడుకు, పెంచపు సిరసు పాగా పెండ్లి కొడుకు. గుంపించిన కోపగించి పెండ్లి కొడుకు, పెంచపు సిరసు పాగా పెండ్లి కొడుకు. గుంపించిన కోపగించి పెండ్లి కొడుకు. పెంచకప్పుడే పెరిగి పెండ్లి కొడుకు, పెంచకప్పుడే పెరిగి పెండ్లి కొడుకు. వల పిల్చే చక్కని సిరి పెండ్లి కొడుకు. పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. పెరుగుల దొంగ పెండ్లి కొడుకు, పెంట పెరుగుల దొంగ పెండ్లి కొడుకు. భూమి బెంటి పోతుల గూరిచ పెండ్లి కొడుకు. పెంట పెరుగుల దొంగ పెండ్లి కొడుకు, భూమి బెంటి పోతుల గూరిచ పెండ్లి కొడుకు. గెంటులేని వెంకటగిరి మీద నువ్వాడే, గెంటులేని కోటిందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. బొమ్మ పెట్టిన సురులకెల్ల పెండ్లి కొడుకు. పెండ్లి కొడుకు, పెండ్లి కొడుకు, పెండ్లి కొడుకు, పెండ్లి కొడుకు.